హైదరాబాద్లో అతి తక్కువ ధరకే అరెకరా ఎకరా భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫామ్ ల్యాండ్. మూఢ నమ్మకాలు ఎలాంటి పనులనైనా చేస్తాయి. ఇంట్లో ఏనుగుదంతం ఉంటే అదృష్టమని, పులిచర్మం ఉంటే మంచిది అని చెప్తూ వన్యప్రాణుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇలాంటి వారి సెంటిమెంట్ను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. అడవి జంతువులను చంపి వాటి అవయవాలను రహస్యంగా అమ్ముతున్నారు. రోజురోజుకు అడవి జంతువుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన చెందుతున్న వేళ వాటిని చంపి వాటి అవయవాలను రహస్యంగా అమ్మడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మనుషుల మూఢ నమ్మకాలు ఓవైపు, డబ్బు ఆశ ఓవైపు, అడవి జంతువుల ప్రాణాల మీదకొస్తోంది. శ్రీశైలంలో ఈ తతంగం అంతా నడుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి పలు దుకాణాల్లో సోదాలు చేపట్టగా వన్యప్రాణుల అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అడవి ఉడుము అవయవాలు, జింక కొమ్ము, అడవి ముళ్లపంది శరీర భాగాలను పెద్ద మొత్తంలో గుర్తించారు. స్మగ్లింగ్లో బీహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. తనిఖీల్లో భాగంగా శ్రీశైలానికి చెందిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు అటవీ శాఖ అధికారులు. పరారీలో ఉన్న మరికొందరి కోసం వెతుకుతున్నారు. కాగా వీరిపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందులో ఏంటి అంటే, ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి మనం నిన్న నైట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం యాక్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని బృందాలు వచ్చాయి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం యాక్ట్ చేయడం జరిగింది. అయితే అందులో మనం 146 హాతా జోడీస్ అన్నవి ఫీచ్ చేయడం జరిగింది. ఈ హాతా జోడీస్ ఏంటి అంటే, మానిటర్ లిజార్డ్, మనం ఇప్పుడు ఉడుము అంటాము, ఉడుము యొక్క జెనిటల్స్, వాటి యొక్క బాడీ పార్ట్స్ని ఈ మధ్య ఆస్ట్రాలజర్స్ కొంతమంది మనకి ఉన్న మూఢనమ్మకాల వల్ల, అది దేవుడి గదిలో ఉంటే మంచి జరుగుతుంది అన్న దానివల్ల దానికి ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరుగుతుంది. బీహార్ నుంచి అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్న ట్రేడర్స్ వల్ల మనకి ఇక్కడ శ్రీశైలం రావడం జరిగింది. సో ఆ మెటీరియల్ అంతా ఫీచ్ చేసాము. మన డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న వేరియస్ శ్రీశైలంలో ఉన్న చాలా మార్కెట్లో తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో కొన్ని న్యాచురల్వి ఉన్నాయి, కొన్ని ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనకి ఈవెన్ టైగర్ క్లాస్ అయితేనేమి, అలాగే పార్కిపైన్ హెయిర్, మనకి ఇప్పుడు అలాగే సాంబార్ డీర్ యొక్క హార్న్స్ కానీ అండ్ పీకాక్ ఫెదర్స్, అలాగే కొన్ని వేరియస్ ప్రొడక్ట్స్ మనం అక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది అండ్ సీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే నిన్న ఆపరేషన్ వచ్చేసి 3 ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళ వివరాలు వచ్చి పి దుర్గా ప్రసాద్ అండ్ జి వేణు అండ్ కె జయచంద్రగుప్త, 3 ఇక్కడ శ్రీశైలం. మూఢ నమ్మకాలు డబ్బు పిచ్చి మూగ జీవాల ప్రాణాల మీదకి తెస్తోంది. జంతువులను చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు, వాటి అవయవాలను అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పటికే మూగ జంతువుల సంఖ్య తగ్గిపోతుంది అనుకుంటే ఇలాంటి పనులు చేసి మరింత పాపం మూటగట్టుకుంటున్నారు అని అంటున్నారు నెటిజన్లు. మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్లో తెలపండి.